హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకి నెలకి 130 దినారాలు జీతం. తను టిక్ టాక్ చేస్తుంది, టిక్ టాక్ కోసం 30 దినారాలు ఖర్చు పడుతుంది నెలకి. చీరలు అంటది, ఆ గిల్ట్ నగలు కొంటది, మేకప్ కిట్లు కొంటది, దేనికమ్మంటే ఫేమస్ అంట. ఆ ఒక్కతే కాదు, చాలా మంది కూడా ఈ ఫేమస్ అవుతున్న పిచ్చలో బోల్డ్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మా ఫేమస్ అయితే ఏమీ రాదు, ఇది నలుగురిలోకి వెళ్తే గుర్తిస్తారు తప్ప నీకు పచ్చి బూతులు రాతారు తర్వాత. ఏంటి 30 దినాలైనా 20 దినాలైనా ఇంటికి కడితే మన పిల్లలు, మన కడుపును పుట్టిన పిల్లలు హ్యాపీగా తింటారు, ఎంజాయ్గా ఉంటారు. అంతేగాని టిక్ టాక్లో 30 దినాలు 40 దినాలు నెలకు పెట్టారంటే దేనికి వచ్చారు? అది గుర్తు పెట్టుకోండి. అంతేగాని టిక్ టాక్లో ఫేమస్ అయితే ఏమీ రాదు, 4 బూతులు ఎక్కువ తింటే మనకి ఉపయోగం కూడా లేదు. ఓకేనా? దానికోసం కెమెరాలని, మేకప్ కిట్లని, చీరలని, డ్రెస్సులని అవసరమా? ఎలా ఉన్నా చేసినా అలాగే చేసుకోలేదు, టైం పాస్ చేసుకోలేదు కానీ అదే జీవితం అనుకోకూడదు. ఈ బయట దేశం వచ్చి కష్టపడే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్తే మన ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకునేది ఎలా ఉంటుందో తెలుసా? 6 నెలలకి మనం వెళ్ళిపోయామనుకో, అక్కడ దొంగతనం చేశాడంట, మంచితనం చేశాడంట, అందుకని కొట్టి పంపించేశారు అంటారు. 2 నెలలు 3 నెలలాగా వెళ్ళామనుకో, ఇటు ఊళ్ళో తప్ప ఎక్కడ బతకలేడు, అందుకని పారిపోయిచ్చేశారు అంటారు. ఇదో మనకు అప్పులు ఉండి, కష్టాలు ఉండి, కొంచెం ఇబ్బందులు ఉండి అని 4 సంవత్సరాలు చేసుకున్నావు అనుకో, ఇంకేముంది? ఇది అక్కడికి వెళ్ళి ఒకటి ఉంచుకుందంట, లేకపోతే ఇడి ఇల్లు ఆడదు, ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నారంట, అందుకని అక్కడ ఉండి రావట్లేదు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటారు. ఇక్కడ కష్టాలు బాధలు ఎవరికి తెలీదు. పువ్వు పూసింది అంటే కాయ కోసింది, కోసుకుని తినేశారంటారు మనోళ్ళు. మన ఇద్దరు నిప్పులు లెక్క కష్టపడుతున్నాం. నాకైతే ఏకంగా చేతులు నరికేశారని ఊర్లో పొగారు పుట్టించారు. అలా ఉంటుంది అన్నమాట. ఏమీ తెలియదు, అన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడతారండి మన కష్టాలు, మన బాధలు. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇక వాళ్ళు మాట్లాడిందే వేదాలు. అలా ఉంటుంది మన వాళ్ళ సంగతి.